దక్షిణ కైలాసంలో జరిగిన ఎన్నో యదార్థ గాథలు సంఘటనలు ఉన్నాయి. ప్రజలందరూ అన్నిటికంటే ఉత్తమమైనవి శివుడి నుంచి పొందారు. ప్రపంచం వీరిందుకు అర్హులు కాదని నిర్ధారించింది. కానీ శివుడు ఎప్పుడూ అలా ఆలోచించలేదు. వాళ్ళు అడగగానే ఆయన ఇచ్చేసేవాడు, మీ అందరికీ భస్మాసురుడు తెలుసా, ఈయన ఒక యోగి. శివుడి దగ్గరికి వచ్చి శివుణ్ణి ఓ వరం కోరతాడు. అదేమిటంటే ఆయన ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు భస్మం అవ్వాలని. శివుడు సరే తీసుకో అన్నాడు. అప్పుడు అతను శివుడి తల మీదే చేయి పెట్టాలనుకున్నాడు. అది పనిచేస్తుందో లేదోనని శివుడి మీదే ప్రయత్నించాలనుకున్నాడు. శివుడు లేచి పరిగెట్టాడు. సరే, ఎప్పట్లానే విష్ణువుని ఏం చేయాలని సంప్రదించాడు. విష్ణువు సరే ఉండమని మోహిని అవతారాన్ని దాల్చాడు. సమ్మోహనపరిచే స్త్రీలా ఆయన వచ్చి భస్మాసురుడు ఎదురుగా నాట్యం చేయడం మొదలుపెట్టాడు. భస్మాసురుడు శివుడి గురించి మర్చిపోయి ఆమె వెంటబడ్డాడు. ఆవిడ ఏమన్నదంటే, నేను నాట్యం చేసినట్టే నువ్వు చెయ్యాలి, అప్పుడే నేను నీ దాన్ని. అతను సరే అన్నాడు. ఆమె ఇది చేసి అలా చేసి ఇలా చేసి అన్నీ ఇలా 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 చేసి చివరికి ఇలా అంది. అతను కూడా అలా చేసి భస్మం అయిపోయాడు. శివుణ్ణి మనం ఎంతో శక్తివంతమైన వాడిగా చూస్తాం. అదే సమయంలో ఆయనకు అంతగా లోకజ్ఞానం లేదు. శివుడిలో ఒక రూపాన్ని మనం బోళాశంకరుడు అంటాం. ఆయన ఒక చిన్నపిల్లాడి లాంటివాడు. ఆయన మూర్ఖుడు కాదు, కానీ చిన్న విషయాలకు ఆయన తెలివితేటలు ఉపయోగించాలనుకోడు. ఎంతో గడుసైన తక్కువ స్థాయి తెలివితేటలు మాత్రమే మరొకరికంటే మెరుగ్గా ఉండాలనుకుంటాయి. మేధ, గడుసుదనం అనేవి రెండు విషయాలు. గడుసుదనం అనేది ఎప్పుడు మరొకరితో పోల్చుకోవడం ద్వారానే తెలుసుకుంటాం, కానీ మేధస్సు కలిగి ఉండటం అది మరెవరితోనూ పోల్చేది కాదు, అది సహజతత్వం. మేధ ఎంతో ముఖ్యమైంది, ఎందుకంటే అది ఎప్పుడూ మరొకరితో పోటీ పడదు. అది జీవానికి చిహ్నం.